కాంగ్రెస్ లో షర్మిళ పార్టీ విలీనం పైన ఉత్కంఠ కొనసాగుతోంది షర్మిల విషయంలో రంగంలోకి సునీల్ కనుగోలు రేపు లేదా ఎల్లుండి ఢిల్లీకి రావాలని ఆమెకి సూచించారు అయితే షర్మిల ఇప్పటికే శివకుమార్ శివకుమార్తో చర్చలు జరిపారు కాంగ్రెస్కు ఆమె పెట్టిన డెడ్ లైన్ కూడా ఇవాల్టితో ముగిసింది ఇక మరోవైపు తెలంగాణలో షర్మిల నాయకత్వం అస్సలు వద్దంటున్నారు ఇక టీ కాంగ్రెస్ నేతలు ఇక తెలంగాణ మినహా మరే రాష్ట్రంలోనైనా ఆమె సేవలు వినియోగించుకోవాలని హైకమాండ్కు విజ్ఞప్తి చేస్తున్నారు కానీ షర్మిల మాత్రం తాను తెలంగాణ రాజకీయాల్లోనే ఉంటానని స్పష్టం చేస్తున్నారు రోటిక కాంగ్రెస్ షర్మిల పార్టీ విలీనం పైన ఉత్కంఠ కొనసాగుతోంది షర్మిల విషయంలో రంగంలోకి సునీల్ కనుగోలు ఎల్లుండి లేదా రేపు ఢిల్లీకి రావాలని ఆమెకైతే సూచించారు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు పవన్ చెప్పండి షర్మిల కాంగ్రెస్ వద్దు అనేసి చెప్పి టీపీసీసీ నేతలు అయితే కొంతమంది అంటున్నారు వద్దన్నా కూడా తను నేను ఇక్కడే ఉంటాను అనేసి చెప్పి ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు గట్టిగా అంటే ఆ నిర్ణయం వెనుక ఏదైనా ఉందంటారా రాజశేఖర్ రెడ్డి బిడ్డగా వైఎస్ఆర్టీపీ స్థాపించిన షర్మిల తెలంగాణలో విస్తృతంగా పాదయాత్ర చేశారు ఆమె ఆశించినంతగా పార్టీ బలపడకపోవడంతో కాంగ్రెస్ పార్టీలో చేరాలి పార్టీని విలీనం చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించుకున్నారు ఇందుకు అనుసంధానంగా అనుసంధానకర్తగా డీకే శివకుమార్తో అనేక మార్లు చర్చలు జరిపారు డీకే శివకుమార్ కూడా ఇదే విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు షర్మిల చేరికతో పార్టీకి కొంత ప్రయోజనం చేకూరుతుంది రాజశేఖర రెడ్డి అభిమానులందరూ కూడా తిరిగి అటు కాంగ్రెస్ వైపు చూసే అవకాశం ఉంటుందంటూ కూడా చెప్పారు కానీ వాస్తవానికి ఇదంతా కూడా హైకమాండ్ గతంలోనే ఆలోచించింది కానీ షర్మిలను ఏపీలో వినియోగించుకోవాలన్నది హైకమాండ్ ఆలోచనగా ఉంది ఎందుకంటే మొదటి నుంచి కూడా ఇక్కడ అంతో ఇంతో కాంగ్రెస్ పార్టీ బలపడుతూ ఉంది రేవంత్ రెడ్డి టీపీసీసీ పగ్గాలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అనేక కార్యక్రమాలు చేస్తూ ఇక్కడ బలం పుంజుకుంది దాంతో ఏపీలో పూర్తిగా పార్టీ చనిపోయింది పార్టీ పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది అక్కడ పా నాయకులందరూ కూడా ఉన్నప్పటికీ కేడర్ అంతా కూడా అస్తవ్యస్తంగా ఉంది అటువంటి ప్రాంతంలో షర్మిలను కనుక వినియోగించుకుంటే కొంతవరకు పార్టీకి లబ్ధి చేకూరుతుంది అనేది హైకమాండ్ ఆలోచనగా ఉంది అదే విషయాన్ని షర్మిలతో చెప్పారు కర్ణాటక నుంచి రాజ్యసభ సభ్యత్వం వచ్చి ఏ ఆంధ్రప్రదేశ్లో ఆమెను వినియోగించుకోవాలని భావించినప్పటికీ షర్మిల తెలంగాణలో ఉండేందుకే మంకు పట్టుబట్టారు తెలంగాణలో పాలేరు నియోజకవర్గం నుంచి తాను పోటీ చేస్తాను ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాను అంటూ ఆమె పట్టుబట్టారు ఇప్పటిపై ఇప్పటికే దీనిపైన పలు దఫాలుగా చర్చలు జరిగే ఒక దశలో మరో రోజు రెండు రోజుల్లో విలీనం కూడా జరిగిపోతుందంటూ వార్తలు వచ్చాయి కానీ ఆ విలీన ప్రక్రియ ఆగిపోయింది మొదటి నుంచి కూడా ఇటు టీపీసీసీ అధ్యక్షుడితో పాటు తెలంగాణ కాంగ్రెస్ నేతలందరూ కూడా షర్మిల రాకను వ్యతిరేకిస్తున్నారు ఎందుకంటే షర్మిల మీద ఇంకా ఆంధ్ర ప్రాంత వాసిగా ముద్ర ఉంది ఆమె ఎంతగా తెలంగాణ కోడల్ అని చెప్పుకున్నప్పటికీ తెలంగాణను వ్యతిరేకించిన రెడ్డి బిడ్డ తెలంగాణ ఆ ఉద్యమంలో ఉక్కపాదంతో అణచివేసిన రెడ్డి బిడ్డ కాబట్టి ఆమె రావడంతో ఆమె కనుక ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆమెను తీసుకుంటే కొంతవరకు కాంగ్రెస్ పార్టీ ఓట్లకు గండి పడే అవకాశం ఉంటుంది తెలంగాణ వ్యతిరేకిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నామనే అపవాదం వస్తుంది కాబట్టి ఆమెను ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణలో చేర్చుకోవద్దు అవసరమైతే ఆమెను ఆంధ్రప్రదేశ్లో చేర్చుకొని ఆంధ్రప్రదేశ్లో పార్టీ బలోపేతం కోసం పనిచేయాలంటూ ఆ ఇక్కడ టీపీసీసీ నేతలందరూ కూడా చెప్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం ఈ వ్యవహారంలో కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు రంగంలోకి దిగారు షర్మిలను ఏ రకంగా వినియోగించుకుంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూరుతుందనే దానిపైన ఆయన ఇప్పటికే చర్చలు జరిపినట్టుగా సమాచారం రేపు లేకుంటే ఎల్లుండి ఢిల్లీకి షర్మిలను రావాల్సిందిగా కోరారు మరోమారు ఆమెకు చర్చలు జరిపి ఆమెతో చర్చలు జరిపి ఆమెను ఆమెకు పార్టీలో సముచిత స్థానం ఇవ్వనున్నట్లుగా తెలుస్తుంది ఆమెకి ఏపీలోనే ప్రధానంగా ఇప్పుడు అవసరం ఆ పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఏపీలో పూర్తిగా పార్టీ లేకుండా పోయింది ఇటీవలనే పీసీసీ అధ్యక్షుడు మార్చినప్పటికీ కూడా ఎటువంటి ప్రయోజనం లేకుండా ఉంది అక్కడ రాజశేఖర్ రెడ్డి బిడ్డగా ఇప్పటికే అటు జగన్మోహన్ రెడ్డి అక్కడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో కొంత విభేదాలు కూడా నడుస్తున్న నేపథ్యంలో దాన్ని అక్కడ తనకు అనుకూలంగా మార్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది ఈ నేపథ్యంలోనే మరోసారి షర్మిలను ఆ ఢిల్లీ రావాలని కోరినట్టుగా తెలుస్తుంది షర్మిల పార్టీ విలీనం పైన పార్టీలో అయితే సస్పెన్స్ కొనసాగుతుంది ఇటీవల షర్మిల కార్యకర్తల సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు తాను విలీనం కోసం తాను కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ జరుగుతున్న జాప్యం పైన ఇంత ఒక ఇంత ఘాటుగానే స్పందించారు తనకు ఇప్పటికిప్పుడు నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి అభ్యర్థులు కూడా సిద్ధంగా ఉన్నారు అవసరమైతే తాను అన్ని నియోజకవర్గాల అభ్యర్థులను కూడా ప్రకటిస్తానంటూ ఆమె డెడ్ లైన్ విధించారు రోజుతో ఆ డెడ్ లైన్ కూడా ముగిసిపోతుంది కాంగ్రెస్ హైకమాండ్ ఏదో ఒక నిర్ణయం తీసుకొని చెప్పకుంటే తాను తన భవిష్యత్ కార్యాచరణతో ముందుకెళ్తానంటూ కూడా ప్రకటించింది ఆ డెడ్ లైన్ కూడా ఇవాళతో ముగిసిపోవడంతో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు మరోసారి రంగంలో దిగినట్టుగా తెలుసు ఉంటుంది అందుకే కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు ప్రస్తుతం షర్మిలాతో చర్చలు జరిపారు ఆమెకు ఢిల్లీకి కూడా ఆహ్వానించినట్టుగా సమాచారం అంతా అలాగే డీకే శివకుమార్ తో కూడా షర్మిల చర్చలు జరపడం జరిగింది అలాగే సునీల్ కనుగోలు కూడా రెండు రోజుల్లో రావాలి అనేసి అని అన్నారు అంటే కన్విన్స్ చేస్తారంటారా తెలంగాణలో వద్దు ఏపీలోనే కంటిన్యూ అవ్వండి అనేసి చెప్పి దానికి నిర్ణయం ఒప్పుకుంటుంది అంటారా షర్మిల ఖచ్చితంగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీతో అగ్రనేతలతో అనేక మార్లు షర్మిల చర్చలు జరిపారు వెళ్ళి కాంగ్రెస్ హైకమాండ్లోని నేతలను కూడా కలిశారు కాంగ్రెస్ కూడా సానుకూలంగా ఉంది షర్మిలను పార్టీలో చేర్చుకోవడానికి కాకపోతే ఆమెను ఇక్కడ చేర్చుకుంటే ప్రస్తుతం ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరుగుతూ ఉంది తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా అధికారం చేపడతామన్న అధికారం చేపడతామన్న నమ్మకం ఇప్పుడిప్పుడే కలిగిస్తున్న తరుణంలో కరుడుగట్టిన తెలంగాణ వ్యతిరేకిగా ముద్రపడ్డ రాజశేఖర రెడ్డి బిడ్డను కనుక కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నట్లయితే ఈ సమయంలో అది ప్రతికూల ప్రభావం చూపిస్తుంది ప్రతికూల రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వెనక్కి పునరాలోచించాలంటూ టీపీసీసీ నేతలందరూ కూడా కోరుతున్నారు ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి అభిమానులందరూ కూడా ఆమె రాకను వెల్కమ్ చెప్తారు ఆమె కాంగ్రెస్ పార్టీలోకి వస్తా అంటే అందరూ కూడా వెల్కమ్ చెప్పే పరిస్థితి ఉంటుంది కానీ ఆమెను ఆంధ్రాలో కనుక వినియోగించుకున్నట్లయితే అక్కడ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అత్యంత దుర్భరంగా ఉంది కాబట్టి అక్కడే వినియోగించుకొని అక్కడ పార్టీ బలోపేతానికి కృషి చేయాలంటూ కూడా డిపిసిసి నేతలు చెప్తున్నారు అదే పరిస్థితిని ఈరోజు అటు షర్మిల కనుక ఢిల్లీ వెళ్ళిన వెళ్ళినట్లయితే ఆమెను ఆమెకు నచ్చజెప్పి ఆమెను కాంగ్రెస్ పార్టీలో ఆమెను చేర్చుకునే అవకాశం అయితే కనపడుతుంది రైట్ అలాగే పవన్ షర్మిల కూడా నేను తెలంగాణ రాజకీయాల్లో మాత్రమే ఉంటాను అనేసి చెప్పి స్పష్టం చేయడం కూడా జరిగింది అయితే మొదటి నుంచి కూడా అటు తెలంగాణ తాను రాజశేఖర రెడ్డి బిడ్డని కానీ ఇక్కడ తెలంగాణ కోడల్ని తనకు తెలంగాణలో జరుగుతున్న ఏదైతే రాజకీయాల్లో ఎటువంటి పరిణామాలు జరుగుతున్నాయి వాటిలన్నిటి మీద స్పందిస్తూ వస్తున్నారు షర్మిల దానిలో భాగంగానే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పే పార్టీ ఏర్పాటు చేశారు ఆమె పార్టీ ఏర్పాటు చేసి విస్తృతంగా తెలంగాణలో అనేక అంశాలపైన ఉద్యో నిరుద్యోగాలపైన ఇతర ఇతర అంశాలపైన స్పందిస్తూ ఆమె విస్తృతంగా పాదయాత్ర కూడా చేశారు అనేక సందర్భాల్లో స్థానిక నాయకుల మీద ఘాటైన విమర్శలు చేయడం అక్కడ ఆమెకు స్థానిక నాయకత్వం నుంచి ప్రతిఘటన ఎదురు కావడం ఇదంతా కూడా కొంత జరుగుతూ వచ్చింది ఖచ్చితంగా పాలేరు నియోజకవర్గం మీద మొదటి నుంచే కన్నేసిన షర్మిల పాలేరు నియోజకవర్గంలో తన గెలుపు సునాయాసంగా ఉంటుంది అక్కడ గెలవడం తనకు ఈజీ అంటూ అక్కడ కార్యాలయాన్ని కూడా ప్రారంభించారు ఇది నిజంగానే తనకు కర్మభూమి ఇక్కడే తాను ఆ రాజకీయాల్లో తేల్చుకుంటానంటూ చెప్తున్నారు మొదటి నుంచి కూడా పాలేరు పాలేరు నియోజకవర్గంలో పోటీ చేయడానికి ఆమె మొగ్గు చూపుతూ ఉన్నారు తెలంగాణలో తిన్నే తాను రాజకీయాలు లో ఉంటాను ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రాకి వెళ్ళను అంటున్నాను కానీ హైకమాండ్ మాత్రం అటు ప్రియాంక గాంధీ కావచ్చు హైకమాండ్లోని పెద్దలందరూ కానీ ఖచ్చితంగా ఆమెను పార్టీలోకి తీసుకోవాలి దానివల్ల కొంత లాభం చేకూరుతుంది కానీ ఆమెను ఆంధ్రాలోనే వినియోగించుకోవాలి రాజ్యసభకు పంపించి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పునర్జీవింపజేయడానికి ఇదొక అవకాశంగా ఉంటుందనే హైకమాండ్ భావనగా ఉంది దానిలో భాగంగానే ఆమెను ఏపీకే పరిమితం చేసి ఏపీలోనే ఆమెను వినియోగించుకోవాలని హైకమాండ్ ఆలోచనగా ఉన్నట్టుగా తెలుస్తుంది దానికి సంబంధించి మరోసారి ఈరోజు హైకమాండ్ కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు ఇప్పటికే ఆమెతో టచ్లోకి వెళ్ళారు ఆమెతో మాట్లాడారు ఢిల్లీకి రమ్మని కూడా పిలిచారు ఢిల్లీకి వెళ్ళిన తర్వాత ఆమెకి ఆ దిశగా నచ్చజెప్పి భవిష్యత్తులో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ దేశవ్యాప్తంగా ఆమె ఆమెను వినియోగించుకునే అవకాశం ఉంటుంది రాజ్యసభ సభ్యురాలుగా ఆమె కర్ణాటక నుంచి అవకాశం ఇచ్చి అటు జాతీయ స్థాయిలో ఆమెను వినియోగించుకుంటాం అట్లనే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా దృష్టి పెట్టాలని చెప్పే అవకాశం అయితే ఉంది రైట్ థ్యాంక్ యూ పవన్ థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్